స్పష్టంగా మెన్షన్ చేసినట్లుండే కదా, ఇంత ఇదిగో ఇంత క్వాంటిటీ దీంట్లో వాడారు అని చెప్పని. ఏంటి ఆ రిపోర్ట్లు, ఏం మెన్షన్ చేసినాయి, ఏం తెలియజేసినాయి? మున్సీ గారు, తిరుమల శ్రీవారి లడ్డు అంటే రోజుకి 300 లక్షల వరకు కూడా తయారు చేస్తారు. 15 టన్నుల నెయ్యిని రోజు కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి టెండర్లు పిలిచారు. దేశవ్యాప్తంగా మళ్ళీ 20 లక్షలు, తర్వాత విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్కి ఇంకో 5 లక్షల టన్నులు విడివిడిగా అట్లా టెండర్స్ పిలిచారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మనకి శ్యామలరావు గారు మొన్న జూలై 6వ తేదీన ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తున్నారో నెయ్యి సరఫరా మీద శాంపిల్స్ కొన్ని తీసి ఎన్డీడీబి కాఫ్, ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ ల్యాబొరేటరీ ఉందో ఆ ల్యాబ్ పంపించారు. వారం రోజుల్లోనే ల్యాబ్ నుంచి రిప్లై వచ్చింది. ఆ ల్యాబ్ వచ్చిన రిప్లై ఏంటంటే అందరూ అనుకున్న విధంగానే అందులో ప్లాంట్ ఆయిల్స్ అంటే తర్వాత మీరు తెలిసినప్పుడు సోయాబీన్ కానీ పొద్దుతిరుగుడు నూనె కానీ ఆలివ్ కానీ గోధుమ ఇలాంటి మేజ్ జర్మ్ ఇలాంటి వాటితో పాటు చేప నూనె, తర్వాత బీఫ్ టాలో అంటే మీరు అన్నట్టుగా గొడ్డు మాంసం టాలో అంటే తెల్లటి పదార్థం ఆ టాలో, అది వాస్తవంగా ఈ బీఫ్ టాలో ఏంటంటే సోపు, క్యాండిల్స్, లూబ్రికెంట్స్ ఇలాంటి వాటికి రోస్ట్ అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటారు రోస్ట్ అలాంటి వాటికి లూబ్రికెంట్స్కి వాడతారంట. సో అది ఉండటం, తర్వాత పంది కొవ్వు ఉండటం, అసలు శ్రీవారి చరిత్రలో తొలిసారి అసలు జంతువుల కొవ్వు పదార్థాలు అనేది లడ్డూలో పరమ పవిత్రమైన లడ్డూలో ప్రసాదంలో ఉండటం అనేది తొలిసారి అన్నది సంచలన అందరి భక్తుల మనోభావాలు అనేది అక్కడ దెబ్బతిన క్లియర్ కట్గా వాస్తవంగా వంశీ గారు 2016లో అదే టీటీడీలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు. స్వామివారి జలప్రసాదం కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు కానీ అది స్వామివారి ప్రసాద లడ్డు విశ్లేషణ ప్రతి ట్రే కూడా, ఎందుకంటే భక్తుల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి ఆ విశ్లేషణ అనేది జరిపి ఎలాంటి నాణ్యమైనది అందిస్తున్నామా ఎలా అందిస్తున్నామో అనే దానికి విశ్లేషణకి ఆ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ ల్యాబ్ ఏమైంది, దానికి ఏమైంది తెలియదు. మొత్తం మీద ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విశ్లేషణ కానీ ఈ ప్రయత్నం కానీ జరగలేదు. దాంతో ఈ రకంగా పైగా కిలో 320 రూపాయలు అంట నందిని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 400 రూపాయలకు మించి తక్కువగా, ఎందుకంటే బల్క్లో సప్లై చేస్తారు, 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. కానీ బల్క్లో సప్లై చేసినప్పుడు కొంచెం రేట్ వేరే తక్కువలో ఉంటుంది కాబట్టి మేము అంతకు మించి 400 రూపాయలకు తక్కువకు మించి సాధ్యం కాదు, ఆవు నెయ్యి సరఫరా అనేది చాలా ఇబ్బందికరం కాబట్టి మేము ఇవ్వలేము, మీరు చూసుకోండి అన్నారు. ఇంకేంటి, దాంతో 320 రూపాయలు మేము తగ్గించి మేము దాన్ని చేసామన్నారు. దాంతో ఆ సరఫరాదారులు అడ్డదారులు దొక్కేశారు. టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు అడ్డదారులు దొక్కి ఇవన్నీ అసలు చాలా పవిత్రమైన లడ్డూలు అసలు జంతుకు పదార్థాలకు చెందిన నూనెలు అవి వాడటం అనేది చాలా అపవిత్రం. అది మరి రోజుకు 15 టన్నుల నెయ్యి వాడుతున్నారు వంశీ గారు, ఒకటి కాదు రెండు కాదు 15 టన్నుల నెయ్యి. అదే మీకు తెలుసు, మొన్న విజిలెన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ కోసం వెళ్తే 12 లారీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి ఆ నెయ్యి మధ్యలోనే, ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారనే మా భయంతో వాళ్ళు వెళ్ళిపోయారు. సో అదేవిధంగా 2023లో కూడా కొన్ని లారీలు ఈ స్పెసిఫికేషన్ సరిగ్గా లేవని చెప్పి వెనక్కి పంపించారు. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి ఎన్డీడీబీ దీంతో భక్తుల మనోభావాలతో ఇది ఆడుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఇతరత్ర అంశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి వంశీ గారు. ఎస్ అండి సురేష్ గారు, ఓకే రైట్ ప్లే చేయండి. ఎస్ బైట్ ప్లీజ్. 17678 2019 అంటే ఈ నెయ్యిలో ఏమేముంది, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయ్యి ఏ జంతువులో మనకు తెలీదు,
కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? వేల టన్లు పట్టుకున్నారు, వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02-3654 ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్ ఇదిగోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం, ఇది రిపోర్ట్ నెంబర్ 2. సేమ్ థింగ్, ఫిష్ ఆయిల్ బీఫ్ గొడ్డు మాంసం యానిమల్ ఫ్యాటు కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ ఇది ఇంక ఏమి చెప్పాలి? ల్యాబ్ రిపోర్ట్లు మన హాస్పిటల్కి పోయి మనం వెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మనం రిపోర్ట్స్ అడిగితే మన రిపోర్ట్స్ అనేవి కరెక్ట్గానే ఉంటాయి కదా, అంతే కదా. మనం మళ్ళీ ఒక ల్యాబ్లో డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో ల్యాబ్ పోయి టెస్ట్ చేయించుకున్నా కానీ మరి అదే రిపోర్ట్స్ వస్తాయి కదా. మరి అందుకనే క్వాలిటీ కలిగినటువంటి ల్యాబ్కు పంపించి ల్యాబ్లో రిపోర్ట్లు తీస్తే మరి అవే వచ్చినాయి కదా. మరి ఇంకా మేము పాపం చేయలేదు, మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్ర చేస్తున్నాడు, ఆయన మమ్మల్ని కావాలని ఆరోపణ చేస్తున్నాడు అని చెప్పని ధర్మారెడ్డి గారు, మన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. వాళ్ళిద్దరిది ఏముందంట అసలు? అయినా దేవుడి విషయంలో ఏంటి సార్? అసలు పేరుకే చైర్మన్లు కదా, నడిపించిందంతా ధర్మారెడ్డి కదా. మిమ్మల్ని సిట్ అంటే సిట్టు, మీరు స్టాండ్ అంటే స్టాండ్ కదా. మీరు కూడా ఇప్పుడు ఏదో మళ్ళీ ఇది వచ్చిందని చెప్పని మీరు ఏదో గబగబా భుజాలు దొడుకొని మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా? అక్కడ స్పష్టంగా మరి కనిపిస్తూ ఉంది. మరి ధర్మారెడ్డి మాట్లాడాలి. మోహన్ వచ్చారు సార్. మోహన్.